ఒక విశ్వవిద్యాలయం అనుకోండి, ఒక విద్యాలయంలో యూనివర్సిటీ ఉందనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే మరి కాశీ విశ్వవిద్యాలయం ఉందనుకోండి. గత ప్రాచీన కాలంలో ఉన్న యూనివర్సిటీలు అనమాట, ఇవన్నీ కూడా రెండో స్థానంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరులో, దాంట్లో నేను ఎల్ఏ పిహెచ్డి అగ్రిమెంట్ దాంట్లో అక్కడే తీశాను నేను. కాబట్టి అలాంటి ఒక యూనివర్సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ ఉంది, మా అందరూ కూడా అన్నటువంటి అభిప్రాయం ఉంది అనమాట. అందుకోసమని ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఈ పైన ఈ వర్ణక్రమం అనేటటువంటి ఒకటి మనం ఇక్కడ సంప్రదాయానుసారంగా చర్చిస్తూ ఉంటుంటాం, దానికి మూలం ఏమిటండి, దానికి అసలు ఎలా చెప్తారండి, దీనికోసం ఆ విద్య యొక్క విధానం ఏమిటి, దాన్ని కూడా మన దాంట్లో పరిశీలనలో మనం ఏర్పాటు చేస్తుంటే ఆ విద్యను సురక్షణ కనపాటి టైకిచ్చే అవకాశాలు ఉంటాయి కదా, దాని గురించి కూడా మీరు ఆలోచించి ఏర్పాటు చేయవలసిందిగాను వాళ్ళ ఆలోచన కూడా చెప్పారు. మేము కూడా ఆ విషయానికి చాలా అనుకూలంగానే మంచిదేను, ఈ ఆలోచన చాలా బాగుందని మేము కూడా ప్రశంసించాం. దానికోసం చాలామంది పండితులు కూడాను ఎవరి ఎక్కడ కేంద్రం లేదు, అసలు ఊరికే ఏదో వాళ్ళు వీళ్ళు చదువుకుంటున్నారు, కానీ ఒక గుర్తింపు అనేటటువంటి కూడా ఉండడం అవసరం కదా. ఈ ధన పరీక్షలకి ఎలాగైతే గుర్తింపు సర్టిఫికెట్ పరీక్ష ఇవ్వడం ఉంటుందో అలాగే దానికి కూడా ఉంటే బాగుంటుంది. అలాగే విజ్ఞానం ఏంటంటే శబ్దవాంగ్మయం మీద పరీక్షలు, అర్థవాంగ్మయం మీద పరీక్షలు రెండు రకాల విభాగాలు. ఇప్పుడు మనం ఉండేటువంటి సభలు ఉన్నాయి, ఆ సభలు అన్నింటిలో కూడాను రాజమండ్రి ప్రధానంగా మనం ఎక్కువగా చాలామంది వెళ్తుంటారు, అట్లాంటి సభలు చాలా ఉన్నాయి. కానీ శబ్దం వరకే అంటే వాళ్ళు ధ్యాన క్రమం ఇట్లా అవి చేస్తారు, కానీ అర్థజ్ఞానాన్ని గురించినటువంటి విచారణ ఇంకా ఎక్కడ మనం కనపట్టాలా, అది ఇక్కడే కనపడుతుంది వేదభాష్యం కాబట్టి. అలాగే ఇక్కడ కూడాను ఈ లక్షణ గ్రంథాల గురించినటువంటి పరీక్షా విధానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక సత్సంకల్పం సద్భావం వారి హృదయంలో ఉంది, మా అందరి హృదయాల్లో ఉన్నాను అది అది ఉంది. పండితుల సహకారం, పండితుల యొక్క అనుమతి, వారి యొక్క సుహృద్భావం కూడా మాకు అవసరం అనే విషయం నేను అందరినీ కూడా సదనీయంగా ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా ఒక పరీక్ష అనేటప్పుడు కల్లా ఏదైనా ఒక అంకుల పీఠంలో ఇది ఎప్పటి నుంచో ఉండేటువంటి విషయాలు, మేమందరం కూడా అట్లా పరీక్ష ఇచ్చాము, తిరుపతి దేవస్థానంలో కూడా ఉండేవి, అందుకుంటే పేపర్లు కూడా ఇస్తారు వాళ్ళు అక్కడ. నేను తిరుపతి దేవస్థానంలో మరి వేద సహస్రాగం మీద సదస్సు అని ప్రారంభం అన్నమాట, ప్రప్రథమంలో నేనే దాంట్లో సంరక్షణ కనపాటిగా నేను అప్పుడు ఇచ్చున్నాను. అట్లాగే ఇంకా కామకోటి పీఠ ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళే చేస్తుంటూ ఉంటారు, కానీ ఇక్కడ కూడా మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా. వాళ్ళని దృష్టాంతంగా తీసుకుని వాళ్ళే మనకి ఆది గురువులు అనుకుందాం, వారి పరమ పూజ్యులు, వారిని మనం శిరోధార్యంగా వారి సిద్ధాంతాలను తీసుకుని వాటి ప్రకారంగా ఇక్కడ కూడా పరీక్ష పేపర్ ఒక విధానం రాయడానికి ఒక పేపర్ విధానం విధానంతో తర్వాత వస్తుంది. దాని ప్రకారంగా ప్రాచార్య కానీ అలాగే వ్యాసచర్య కానీ తర్వాత వర్ణక్రమం కానీ ఇట్లాంటి దాంట్లో ఉండేటువంటి గ్రంథాలపైన ఒక కోర్సు ఏర్పాటు చేసి పై సంవత్సరం నుంచి ఆ ప్రణాళికలో కొంతమంది పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి వచ్చిన వారి ఉత్సాహం కావాళ్ళు దాంట్లో చేరి ఆ పరీక్షల్లో కూడా వాళ్ళు ప్రవేశించి సర్టిఫికెట్లు పొంది సంరక్షణ కనపాటి అనేటువంటి బిరుదును పొందేటువంటి అవకాశం ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. దాని అందరూ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుని దానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినీయంగా నేను ప్రార్థిస్తున్నాను. సరే అంతరార్థ విచారణ అనేటువంటి